తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం ఈరోజు మనుషులంతా ఆలోచన చేస్తున్నది ఎదురు చూస్తున్నది ఇలాంటి వాటి కోసమే తక్కువ సొమ్మును పెట్టుబడిగా పెట్టాలి ఎక్కువ మొత్తాన్ని లాభంగా పొందాలి అందుకే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు అలాగే కొంతమంది వడ్డీలకు రుణాన్ని ఇస్తూ ఉంటారు మనుషులకు ఇస్తూ ఉంటారు ఎక్కువ వడ్డీ సంపాదించడానికి ఏ విధంగానైనా సరే మన దగ్గర ఉన్నటువంటి కొంచెం మొత్తంతో ఎక్కువ లాభాన్ని సంపాదించాలనేటువంటి ఆలోచన అనేక మందిలో ఉంటుంది ఏ వ్యాపారం అయితే కొద్ది రోజుల్లోనే నేను లక్షాధికారిని అవగలిగే అవకాశం ఉంటుంది కోటీశ్వరుణ్ణి అయిపోగలిగే అవకాశం ఉంటుంది అని మనుషులు వాకబు చేస్తూ ఉంటుంటారు ఏ వ్యాపారంలో ఎక్కువ లాభం వస్తుంది అని మనుషులు ఆలోచిస్తూ అలాంటి వ్యాపారాలలోనికి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ మధ్యకాలంలో షేర్ మార్కెట్లో కూడా చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు అనేక మంది నష్టపోతున్నా కానీ కొందరు లాభపడుతున్నారు కనుక ఆ కొందరులో నేను కూడా ఉండాలనేటువంటి ఆసక్తితో ఆశతో వారి దగ్గర ఉన్నటువంటి కొద్ది మొత్తాన్ని తీసుకుని వెళ్ళి షేర్ మార్కెట్లో పెడుతున్నారు అంటే మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే తక్కువ పెట్టుబడితో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందాలి ఎక్కువ లాభాన్ని పొందాలి అనే విధంగా మనిషి ఆలోచిస్తాడు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందేటువంటి ఒక అవకాశం ఉంది లోకంలో మీరు బ్యాంకుల దగ్గరకు పోస్టాఫీసుల దగ్గరకు లేకపోతే ఇంకా ఏవైనా కార్యాలయాల దగ్గరకు వెళ్ళి ఏవైనా స్కీములు ఉన్నాయేమో చెప్పమంటూ ఉంటారు మా దగ్గర కొంత మొత్తం ఉంది ఈ మొత్తాన్ని మీ దగ్గర దాచుకుంటే మాకు ఎంత ఇస్తారు రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత అమ్మాయి చదువుకు ఉపయోగపడతాయి లేకపోతే పెళ్ళికి ఉపయోగపడతాయి లేకపోతే అబ్బాయికి చదువుకు ఉపయోగపడతాయి లేకపోతే ఇంటి నిర్మాణానికి ఉపయోగపడతాయి ఈ విధంగా ఆలోచన చేస్తూ ఎక్కడ మా సొమ్మును దాచుకుంటే అది తిరిగి ఎక్కువ ఫలితాన్ని తెచ్చిపెడుతుందని అనేక చోట్ల ఎంక్వైరీ చేసిన తర్వాత వారికి నచ్చిన చోట వారు పెట్టుబడులు పెడుతూ ఉంటారు అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని అవకాశం ఉంది దేవుడు మీరు పెట్టినటువంటి పెట్టుబడికి మీరు ఊహించని స్థాయిలో ఫలితాలను అనుభవిస్తారు మంచి మొత్తాన్ని మీరు మీ చేతులలో సంపాదించుకుంటారు అని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక ఈరోజు విశ్లేషణలో భాగంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చూపించే విధానం ద్వారా ఎలా పొందాలి అనేటువంటి విషయాన్ని మనమంతా నేర్చుకుందాం విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులరా దేవుడు మానవాలకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే మనుషులు దేవుని దగ్గర తక్కువ పెట్టుబడి పెట్టి దేవుని దగ్గర నుండి ఎక్కువ లాభాన్ని సంపాదించుకోవాలి దేవుడు మనిషిని అడుగుతున్నది ఏమిటంటే చాలా కొద్ది మొత్తంలో అడుగుతున్నాడు కానీ దేవుడు మనిషికి ఇచ్చేది ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఇవ్వాలనుకుంటున్నాడు అసలు దేవునికి మన దగ్గర నుండి కావలసినది ఏమిటి దేవుడు మరలా తిరిగి మనకి ఇచ్చేదేమిటి ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం నేర్చుకుందాం పరలోక రాజ్యమును గూర్చి ప్రభువు చెప్పినటువంటి ఒకనొక ఉపమానమును మనము దేవుని గ్రంథంలో చూడగలిగితే అక్కడ ప్రభు తెలియజేసినటువంటి కొన్ని అద్భుతమైన మాటలు ఈ విషయమై మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి దయచేసి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడినటువంటి ఈ చక్కని పాఠ్యాంశం దగ్గరకు మీరందరూ రావాలని నేను సూచిస్తున్నాను మత్తస్సు సువార్త ఇరవై ఐదవ అధ్యాయంలో రెండు పర్యాయములు ఈ మాటలు పొందుపరచబడ్డాయి సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం మరియు ఇరవై మూడవ వాక్యం ఈ రెండు వాక్యాలలో కూడా ఒకే విధమైనటువంటి అర్థాన్ని వచ్చేటువంటి మాటలను ప్రభువు ప్రయోగించారు అయితే ఈ సందర్భం దేనిని గూర్చి అనగానే మీలో చాలామందికి ఈ సందర్భం సుపరిచితమే ప్రభు పరలోక రాజ్యమును గూర్చి ఉపమానరీతిగా తెలియజేస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి సందర్భాలలో తలాంతులను గూర్చి లేక మినాలను గూర్చి ఆయన చెప్పినటువంటి సందర్భం ఒకటి ఒక మనుష్యుడు ఒక యజమాని దేశాంతరము వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్నటువంటి దాసులను పిలిపించి ఒక దాసునికి ఒక ఐదు తలాంతులు మరో దాసునికి ఒక రెండు తలాంతులు మరో దాసునికి ఒక తలాంతు ఇచ్చి ఆయన దేశాంతరం వెళ్ళిపోయినట్టుగా పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది అని ప్రభు తెలియజేశారు దేశాంతరము వెళ్ళినటువంటి యజమాని మరలా తిరిగి వచ్చేసరికి ఇక్కడ ఈ తలాంతులు లేక మినాలు తీసుకున్నటువంటి దాసులు యొక్క పరిస్థితి ఎలా ఉంది ఐదు తలాంతులు తీసుకున్నవాడు ఐదు తలాంతులకు ఐదింటిని మరలా సంపాదించి మొత్తంగా పది తలాంతులను చూపిస్తున్నాడు అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు రెండుకి మరలా రెండింటిని సంపాదించి నాలుగు తలాంతులు మొత్తంగా చూపిస్తున్నాడు ఒక తలాంతు తీసుకున్నవాడు మాత్రం ఏమీ సంపాదించకుండా ఆ ఒక తలాంతుని తిరిగి ఆ యజమాని చేతికి ఇస్తున్నాడు అయితే లాభము సంపాదించినటువంటి వారిని చూచి యజమానుడు పలికినటువంటి మాటలను ఈరోజు పాఠ్యాంశంలో మనం చక్కగా ఆలోచన చేద్దాం ఈ విషయమై ప్రభువు మనకు నేర్పించేటువంటి గొప్ప సత్యములను రహస్యములను మనం తెలుసుకుందాం మానవ బ్రతుకులలో దేవుడు మనుష్యులను ఏమి కోరుకుంటున్నాడు మనుష్యులకు దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను మీరు చూడండి మతవార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం అలాగే ఇరవై మూడవ వచనం కూడా చూడండి మత్తేసువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం ఇరవై మూడవ వాక్యం అతని యజమానుడు భలా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పాను అలాగే ఇరవై మూడవ వాక్యం కూడా అతని యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను రీతిగా ప్రభు పలికినటువంటి మాటలను చక్కగా మీరు ఆలోచన చేయగలిగితే బలా నమ్మకమైన మంచిదాసుడా అని లాభమును సంపాదించినటువంటి దాసుని చూచి యజమాని మాట్లాడుతున్నాడు యజమాని లాభము సంపాదించిన దాసునితో ఏమంటున్నాడు చూడండి నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి నీవు ఎంతలో నమ్మకంగా ఉన్నావు కొంచెములో నమ్మకంగా ఉన్నావు అయితే నిన్ను కొంచెము వాటి మీదే నియమించను దీని ఫలితం ఎలా ఉంటుంది నేను నీకు ఇవ్వబోయేటువంటి ప్రతిఫలం ఎలా ఉంటుంది నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు నేను నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను ఐదు తలాంతులకు ఐదు తలాంతులు సంపాదించిన వానితోనూ ఇదే మాట రెండు తలాంతులకు రెండు తలాంతులు సంపాదించిన వానితోనూ ఇదే మాట కానీ ఒక తలాంతు తీసుకుని ఏమీ సంపాదించని వానితో ఈ మాట చెప్పబడలేదు ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ జీవితం ఒక డెబ్భై ఏళ్ళు లేక ఎనభై ఏళ్ళు సగటు జీవితకాలం ఇది అందరూ డెబ్భై లేక ఎనభై ఏ జీవిస్తారని కాదు సగటు జీవితకాలం ఇంచుమించుగా దాదాపుగా డెబ్భై లేక ఎనభై ఏళ్ళ మానవ ఆయుష్కాలాన్ని కలిగి ఆ జీవితంలోనికి మనం అందరం వచ్చాం దేవుడు ఈ జీవితాన్ని చూపించి ఏమంటున్నాడంటే దేవుడు ఈ జీవితాన్ని చూపిస్తూ ఏమంటున్నాడంటే మీరు కొంచెములో ఉన్నారు నిత్యత్వ కాలముతో పోల్చినప్పుడు ఈ జీవితం ఎంత కొంచెము యజమానుడు ఐదు తలాంతులకు మరి ఐదు తలాంతులను సంపాదించినటువంటి దాసుని దేని మీద నియమిస్తున్నాడు అనేకమైన వాటి మీద అంటే ఆ తర్వాత ఆ దాసునికి అప్పగించినది ఐదు తలాంతులు పది తలాంతులు వంద తలాంతులో కాదు అనేకమైనటువంటి వాటి మీద ఆ దాసును నియమించాడు కానీ ఆ దాసుడు అనేకమైన వాటి మీద నియమింపబడుటకు మునుపు యజమాని దగ్గర ఆ యోగ్యతను ఆ అర్హతను ఎలా సంపాదించుకున్నాడు కొంచెములో నమ్మకముగా ఉండి సంపాదించుకున్నాడు ఈ మాటలను చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి ఈ మాటలు జీవితాలకు పాఠాలు మనందరి జీవితాలకు ఈ మాటలు పాఠాలు పరలోక రాజ్యపు ఉపమానంలో భాగంగా చెప్పబడినటువంటి అమూల్యమైన మాటలు మీరు కొంచెములో నమ్మకముగా ఉండండి మానవ జీవిత కాలంలో దేవునికి కావలసిన నమ్మకత్వం ఎంతలో ఐదులో నమ్మకంగా ఉన్నవాడు ఉన్నాడు రెండులో నమ్మకమైన వాడు ఉన్నాడు ఐదు తలాంతులు ఇచ్చినప్పుడు ఐదు తలాంతుల పట్ల నమ్మకంగా ఉన్నవాడు ఉన్నాడు రెండు తలాంతులు ఇచ్చినప్పుడు రెండు తలాంతుల పట్ల నమ్మకంగా ఉన్నవాడు కూడా ఉన్నాడు అయితే ఇవన్నీ కూడా దేవుని దృష్టికి కొంచెమే కొంచెమే కొంచెములో నమ్మకంగా ఉండండి కొంచెములో నమ్మకంగా ఉండండి ఈరోజు ప్రజలకు చేతకానిదిదే కొంచెములో నమ్మకంగా ఉండడం చేత కావటం లేదు తక్కువ పెట్టుబడి తక్కువ పెట్టుబడి మీకు కలగబోయేటువంటి ప్రతిఫలాన్ని చూస్తే అది విస్తారమైనది నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానంటున్నాడు దేవుడు నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటే నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను చాలామంది ఏమనుకుంటున్నారంటే మానవ ఆయుష్కాలమే విస్తారమైనది అనుకుంటున్నారు అంటే డెబ్భై ఎనభై ఏళ్ళ జీవితమే చాలా గొప్పది చాలా విస్తారమైనది ఇక దీని తరువాత ఏమీ లేదనుకుంటున్నారు చాలామంది అమాయకులు అభాగ్యులు పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చుచున్న చిన్న మాటలేమిటంటే నీకు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలము చాలా తక్కువ చాలా తక్కువ మరో విధంగా చూచుకున్నా అంటే భూమి మీద మునుపటి కాలములో బ్రతికినటువంటి మనుషుల జీవితాల ఆయుష్కాలంతో పోల్చి చూచుకున్న మన జీవితకాలం తక్కువే ఎందుకంటే ప్రారంభంలో ఆదాము కాలంలో దేవుడు మనిషికిచ్చిన ఆయుష్కాలం ఎంత సుమారు వెయ్యేండ్లు సుమారు వెయ్యేండ్లు తొమ్మిది వందల పైచిలకు సంవత్సరాలను వారు భూమి మీద ఆయుష్గా కలిగి ఉన్నారు ఆ తర్వాత నూట ఇరవై ఏండ్లు కాలం తరువాత నూట ఇరవై ఏండ్లు ఆ తరువాత డెబ్భై ఎనభై ఏళ్ళు డెబ్భై ఎనభై ఏళ్ళు కుదింపబడింది తక్కువ చేయబడింది ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి ఈ ఆయుష్కాలం చిన్నది తక్కువది అలాగని డెబ్భై ఎనభై బ్రతకడం అంటే ఈరోజు చాలా గొప్ప విషయం లోపు 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 నలభై లోపు ముప్పై లోపు ఇరవై లోపు కూడా రోగాలతో ప్రమాదాలతో ఆయుష్ తీరిపోయి చనిపోతున్న వారు ఎందరో లేకపోలేదు చిన్న జీవితకాలము చిన్న జీవితకాలము ఒక చక్కని మాట ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం దైవజనుడైనటువంటి మోషే చేసిన ప్రార్థన కీర్తనల గ్రంథంలో మనకు కనిపిస్తుంది తొంభైవ కీర్తన మూడు నాలుగు వచనాలను చూడండి తొంభైవ కీర్తన మూడు నాలుగు వచనాలు నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రి అందలి యొక్క జాము వలెనున్నవి దేవుని దృష్టికి మానవ ఆయుష్కాలం ఎంత చిన్నగా ఉందో చూడండి ఎంత తక్కువగా ఉందో చూడండి గతించిన నిన్న వలే ఉన్నాయి వెయ్యి సంవత్సరాలైనా సరే మనిషికి దేవుడు ఆయుష్కాలాన్ని వెయ్యి సంవత్సరాలు ఇచ్చినా దేవుని దృష్టికి ఆ వెయ్యి సంవత్సరాలు ఎలా ఉన్నాయి గతించిన నిన్నటి వలె ఉన్నాయి రాత్రి అందలే ఒక జాము వలె ఉన్నాయి వెయ్యి సంవత్సరాలే అలా ఉంటే డెబ్భై లేక ఎనభై సంవత్సరాలు ఒక లెక్క చెప్పండి దేవుడు నిత్యత్వం మందు ఉన్నవాడు దేవుడు నిత్యత్వం మందు ఉన్నవాడు దేవునికి మానవ ఆయుష్కాలం చాలా చిన్నది ఆయన దృష్టితో ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే దేవుని ఆలోచనలలోనికి వెళ్ళి మన బ్రతుకును మనం చూసుకోగలిగితే మానవ ఆయుష్కాలము చిన్నది తక్కువ పెట్టుబడితో ఈ చిన్న ఆయుష్కాలములో ఈ చిన్న బ్రతుకులో మనము దేవునికి నమ్మకత్వాన్ని చూపించగలిగితే మనము దేవునికి లోబడి దేవుని ఎడల విశ్వాసమును చూపిస్తూ క్రీస్తు ప్రభువులో రక్షణ నుండి ఆ మార్గంలో మనం కొనసాగగలిగితే తక్కువలో మనము నమ్మకముగా ఉన్నట్టు కొంచెములో నమ్మకముగా ఉన్న వానికి ఏమి దొరుకుతుంది విస్తారమైనటువంటి ఫలం దొరుకుతుంది పరలోకరాజ్యపు ఉపమానములో ఆ భావన అదే నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను కొంచెములో నమ్మకంగా ఉండండి కొంచెములో నమ్మకంగా ఉండండి దేవుని కొరకు మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా మనము పొందబోయే ఫలితాలతో పోల్చుకున్నప్పుడు చాలా చిన్నవి చాలా కొద్దిపాటివి ఏదో దేవునికి మనం గొప్పగా చేసేస్తున్నాం అనేది కాదు మనం చేయవలసినవే చేస్తున్నాం దేవుని పట్ల మనం చేయవలసిన కార్యక్రమాలనే చేస్తున్నాం చేయటానికి మనం నియమింపబడిన వారం ఆ బాధ్యత మనకుంది ఆ పనులను మనం కలిగి ఉండాలి సత్క్రియలను చేస్తూ మన జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలి ప్రియులారా దేవుడు మనకిచ్చినటువంటి ఈ చిన్న బ్రతుకులో తక్కువ పనినే మనం చక్కగా నమ్మకముగా పూర్తి చేసుకున్నప్పుడు దేవుడు మనకివ్వబోయే ఆధిక్యత మనకివ్వబోయే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది లేదు ఈ భూమి మీద మీరు ఒక డెబ్బై ఏళ్ళు నా కొరకు బ్రతికారు నా కొరకు ఆలోచించారు నీతి మార్గంలో నడుచుకున్నారు కనుక మరో డెబ్భై ఏళ్ళు మీకు నిత్యత్వంలో నేను ఆనందదాయకమైన జీవితాన్ని ఫలవంతమైనటువంటి బ్రతుకును మీకు ఇస్తాను ఆ తర్వాత మరలా మీరు కష్టపడాల్సిందే అనే దేవుడు అంటున్నాడా లేదు ఈ భూమి మీద మీరు దేవుని కొరకు నమ్మకముగా పనిచేయండి కొద్ది కాలమే అలాగని పూర్తిగా డెబ్భై ఏళ్ళు దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామా దేవుణ్ణి తెలుసుకునేసరికి మనకు చాలా వయసు వచ్చేసి ఉండొచ్చు దేవుని పనులలోనికి వెళ్ళేసరికి మనకు చాలా వయసు వచ్చేసి ఉండవచ్చు దేవుని కొరకు మనం బ్రతికినదంత ఎన్ని సంవత్సరాల పాటు మనం దేవుని కొరకు కార్యక్రమాలను చేయగలిగాం చాలా తక్కువ కాలం చాలా తక్కువ కాలం ఆయన సన్నిధిలో అసలు ఒకవేళ ఎన్నిక చేద్దామంటే మన ఆయుష్కాలమే ఎన్నికకు రాదు అలాంటప్పుడు మనం చేసిన పనులు ఆయన యొక్క సన్నిధిలో ఎలా ఎన్నికకు వస్తాయి చెప్పండి అయినా సరే అయినా సరే దేవుడు మనలను మన్నిస్తూ మనలను జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది కాలాన్ని ఆయనే ఇచ్చాడు కనుక ఆ కొద్ది కాలంలో కొద్ది పనిని ఆయనే ఇచ్చాడు కనుక ఆ పనిలో నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు ఆ పనిలో నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు అది గొప్పదంటున్నాడు దేవుడు నీవు చేసిన పనో లేకపోతే నీకు ఇచ్చిన ఆయుష్కాలమో గొప్పది కాదు నీవు చూపించిన నమ్మకత్వం గొప్పది ఏది ఆ గొప్పదైన నమ్మకత్వాన్ని మీరు కాపాడుకుంటున్నారా అదే ఇక్కడ చాలా ముఖ్యమైనది పరలోకరాజ్యపు ఉపమానంలో ప్రభు మాటలను జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి విశ్లేషించండి కొంచెములో నమ్మకముగా ఉన్నారు అనేకమైన వాటి మీద మిమ్మను నియమించతను కొంచెములో నమ్మకముగా ఉన్నారు ఐదు తలాంతులు మరో ఐదు తలాంతులు సంపాదించడం ఆయనకు పెద్ద విషయమేం కాదు యజమానుడికి అది పెద్ద లాభమేం కాదు కానీ మీలో నమ్మకత్వాన్ని చూడటానికి మీకు ఒక పెట్టుబడినిచ్చాడు మీకొక పనినిచ్చాడు మీకు కొంత కాలాన్నిచ్చాడు ఈ కొద్ది మొత్తంలో నీవు నమ్మకంగా ఉన్నావు గనక అనేకమైన వాటి మీద నిన్ను నియమించదను అనేకమైన వాటి మీద నిన్ను నియమించదను ఈ విషయాన్ని లోకంలో కూడా మనం ఎన్నో ఉదాహరణల ద్వారా అర్థం చేసుకోవచ్చు లోక సంబంధమైనటువంటి బ్రతుకులో కూడా ఎన్నో ఉదాహరణల ద్వారా ఈ విషయాన్ని మనం రూఢిపరుచుకోవచ్చు ఒక ఇంటిని నిర్మించుకోవటానికి సుమారుగా ఒక మూడు నెలలు పట్టచ్చు ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు ఇంటి యొక్క స్థాయిని బట్టి ఒక ఇంటిని నిర్మించుకోవడానికి నెలల కాలం నుండి ఒక సంవత్సరం లేకపోతే రెండు సంవత్సరాల కాలం పట్టచ్చు కానీ ఈ కష్టమంతా అయిపోయిన తర్వాత ఇంటి నిర్మాణానికి మనం పడినటువంటి కష్టం అంతా ముగింపబడిన తర్వాత ఇంటిలో మనం నివసించేది ఎంతకాలం ఇంటిని నిర్మించడానికి ఒక సంవత్సరం కష్టపడ్డారు కనుక ఇంటిలో ఒక సంవత్సరం మాత్రమే నివసించడానికి అవకాశం ఉందా లేదు ఇంటిని ఒక సంవత్సరం పాటు మనం నిర్మించగలిగితే ఇంటిని నిర్మించడానికి ఒక సంవత్సరం కాలం మనం తీసుకుంటే అందులో నివసించటానికి ఒక యాభై ఏళ్ల కాలం మనకు అవకాశం దొరుకుతుంది సంవత్సరం కష్టపడ్డారు నిర్మాణానికి ఒక యాభై ఏళ్ల పాటు అందులో నివసించటానికి మీకు అవకాశం దొరుకుతుంది కదా మీకు అవకాశం దొరుకుతుంది కదా అలాగే ఒక ఉద్యోగాన్ని సంపాదించటానికి ఒక సంవత్సరం కష్టపడతాడు విద్యార్థి ఒక ఉద్యోగాన్ని సంపాదించటానికి ఆ పరీక్షలు రాయటానికి ఆ నైపుణ్యత సంపాదించుకోవటానికి అర్హత అంతటితో కూడినటువంటి ఆ యొక్క నైపుణ్యతను ఆ ఉద్యోగ కార్యాలయానికి చూపించటానికి ఒక సంవత్సరం కాలం పాటు కష్టపడతాడు లేకపోతే రెండు సంవత్సరాలు కష్టపడతాడు ఒక్కసారి జాబ్ కొట్టేసిన తర్వాత రిటైర్ అయిపోయేంతవరకు కూడా ఉద్యోగంలోనే కొనసాగుతాడు ఆ ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు ఉద్యోగం పొందటానికి నీవు ఆరు నెలలు కష్టపడ్డావు ఉద్యోగం పొందటానికి నీవు సంవత్సరం కష్టపడ్డావు ఉద్యోగం పొందటానికి నీవు రెండు సంవత్సరాలు కష్టపడ్డావు కనుక దాని ఫలితం కూడా ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు మట్టుకు మాత్రమే ఉందా లేదు నీకు ఉద్యోగం దొరికింది అంటే దాని ఫలితం చివరి వరకు నీకు దొరుకుతుంది ఇలాంటి విషయాలను మనం లోకంలో ఉదాహరణగా తీసుకున్నప్పుడు కూడా ప్రభు చెప్పినటువంటి మాటలు మనకు మరల రూఢి అవుతున్నాయి దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితం చిన్నది తక్కువ ఆయుష్కాలంలో మనం బ్రతుకుతున్నాము దేవుడు మనకిచ్చిన పని కూడా తక్కువే విస్తారమైన పనినేమి దేవుడు మనకు అప్పగించలేదు పని కూడా మన స్థాయిలో మనం చేయదగిన పనినే దేవుడు మన చేతులకు ఇచ్చాడు అయితే వీటన్నింటిలో దేవుడు కోరుకుంటున్నదేంటి దేవుడు చూడాలనుకుంటున్నదేంటి నమ్మకత్వము నమ్మకత్వము దీనికి తగినట్టుగానే ప్రతిఫలం ఉంటుంది దీనికి తగినట్టుగానే తరువాత దేవుడిచ్చే బహుమతి ఉంటుంది ప్రియులారా ఐదు తలాంతులు తీసుకున్నవాడు సరే రెండు తలాంతులు తీసుకున్నవాడు సరే వీరిద్దరూ కూడా తక్కువ మొత్తంలో కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నారు కనుక వీరికి అనేకమైనటువంటి ఈవులు ఇవ్వబడ్డాయి అనేకమైన వాటి మీద వీరు నియమింపబడ్డారు కొంచెంలో నమ్మకంగా ఉన్నారు వీరిద్దరూ అనేకమైన వాటి మీద వీరు నియమింపబడ్డారు మరి ఒక తలాంతో తీసుకున్నవాడు యొక్క పరిస్థితి ఏంటి ఒక తలాంతు తీసుకున్నవాడు దానిని పాతిపెట్టాడు ఆ తర్వాత యజమాని కొంతకాలానికి వచ్చాడు కదా దేశాంతరము వెళ్ళినటువంటి యజమాని మరల తిరిగి వచ్చాడు కదా పాతిపెట్టినటువంటి తలాంతును తిరిగి యథావిధిగా అప్పగించాడు అప్పుడు యజమాని ఏమంటున్నాడు అప్పుడు యజమాని ఏమంటున్నాడు వీడు బద్దకస్తుడు వీడు అపనమ్మకస్తుడు వీడు నన్ను దూషించేవాడు వీడు ఎందుకు పనికిరానివాడు కనుక వీణేం చేయాలి ఏం చేయాలి శిక్షకు పంపించాలి అంటున్నాడు యజమాని శిక్షకు పంపించాలి అదేంటి కొంచెములో నమ్మకముగా ఉన్నందుకు అనేకమైన వాటి మీద దేవుడు నియమించాడు కొంచెములో నమ్మకంగా ఉండకపోతే అనేక సంవత్సరములు శిక్షకు కూడా దేవుడు పంపిస్తున్నాడు అంటే దేవుని పట్ల మనం నమ్మకంగా ఉన్నప్పుడు నిత్యత్వం మనం మంచి ఫలితాన్ని అనుభవిస్తున్నాం ఒకవేళ దేవుని కొరకు మనం నమ్మకత్వాన్ని చూపించలేకపోతే దేవుని మాటలను మనము ఈ భూమి మీద పట్టించుకోకపోతే కొద్ది జీవిత కాలంలో దేవుని పట్ల మనం విశ్వాసంతో జీవించకపోతే నిత్యత్వ కాలము మనం శ్రమలోనికి కూడా వెళ్ళవలసి వస్తుంది నా ప్రియులైన సహోదరి సహోదరులారా ఇక్కడ దేవుడు చెప్పే కీలకమైనటువంటి అంశమును జాగ్రత్తగా గమనించండి మీరు చేసే పని చాలా చిన్నది మీరున్న ఆయుష్కాలం చాలా చిన్నది సూక్ష్మంగా మీరు చేస్తున్నారు దేవుడు మీకు ఇవ్వబోతున్నది స్థూల స్థాయిలో మీకు ఇస్తున్నాడు బాగా అర్థం చేసుకుంటున్నారా మీరు దేవుని కొరకు చేసేది సూక్ష్మంగా ఉంటుంది సూక్ష్మక్రియ సూక్ష్మక్రియలు దేవుడు మీరు సూక్ష్మంగా చేసిన దానికి ఇచ్చే ప్రతిఫలం ఎలా ఉండబోతుంది స్థూల స్థాయిలో ఉండబోతుంది అంటే గొప్ప స్థాయిలో ఉండబోతుంది దేవుని కొరకు బ్రతికితే దేవుడిచ్చే ఫలితం గొప్ప స్థాయిలో పరలోకంలో ఉంటుంది దేవుని కొరకు బ్రతకకపోతే దేవుడిచ్చే ఫలితం నరకంలో అధ్వానంగా భయంకరంగా ఉంటుంది రెండు రెండు భారీ స్థాయిలోనే ఉంటాయి దేవుడిచ్చే ప్రతిఫలాలు అటు పరలోకంలోనైనా ఇటు పాతాలంలోనైనా రెండూ కూడా ఎలా ఉంటాయి భారీ స్థాయిలో ఉంటాయి మన అంచనాలకు మించి ఉంటాయి ఇప్పుడు మనం ఏ దారిని ఎంచుకోవాలో జాగ్రత్తగా గమనించుకోవాలి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం చిన్నదైనప్పుడు దేవుడు మనకిచ్చిన పని సులువైనదైనప్పుడు నా కాడి తేలికైనది నా కాడి సులువైనది భారము లేనిది అని ప్రభు అంటున్నారు కదా ఎవరైతే నా శిలువను వారి మీద వేసుకొని అనగా ఈ బ్రతుకులో దేవుని యొక్క మార్గమును వహించుకొని పోతూ దేవుని చిత్తమును నెరవేర్చుచు దేవుని యొక్క సంకల్పమును పూర్తి చేసుకొనుటకు ఎవరైతే బ్రతుకుతారో క్రీస్తు మార్గంలో ఎవరైతే దేవుని కొరకు నడుచుకుంటూ వెళ్ళిపోతారో వారు ఈ భూమి మీద నమ్మకత్వాన్ని చూపిస్తున్నారు కనుక కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నందుకు వారికి నిత్యత్వం మందు గొప్ప ఫలితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అనేకమైన వాటి మీద దేవుడు వారిని నియమించాలనుకుంటున్నాడు ఈ దారిని ఎంచుకున్న వారు చాలా గొప్పవారు వారు భాగ్యవంతులు ప్రియులారా ఎవరైతే ఈ దారిని కనుగొనలేకపోతున్నారో ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఈ చిన్న బ్రతుకులో దేవుణ్ణి తృణీకరించేవారుగా ఉంటున్నారో అట్టి వారికి మాత్రం భయంకరమైనటువంటి శిక్ష తప్పదు వ్రాయబడిన మరో చక్కని మాట ఈ సందర్భానికి సంబంధించి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం తొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటో వాక్యాన్ని చూడండి తొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటో వాక్యం మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ మాటను మీరు చదువుతున్నప్పుడు చక్కగా మీరు అర్థం చేసుకోవాలి దేవుడు మనిషికి ఇచ్చే ప్రతిఫలాలు ఎంత గొప్పగా ఉంటాయో దేవుడు మనిషి దగ్గర ఏం కోరుకుంటున్నాడు దేవుడు మనిషి దగ్గర ఏం కోరుకుంటున్నాడు చూడండి అక్కడ ఏమైనా రాయబడిందో మీరు క్రీస్తు వారిని నా పేరిట మీకు గిన్నెడు నీళ్ళు ఇస్తే చాలు గిన్నెడు నీళ్లు ఇస్తే క్రీస్తు పేరిట ఇదిగో దేవుని కొరకు బ్రతుకుతున్నావు సువార్త కార్యక్రమాలలో నీవు ముందుకు వెళ్తున్నావు ఇదిగో దేవుని చిత్తము నెరవేర్చడం కోసం దేవుని యొక్క సేవార్థమై ఇదిగో గిన్నెడు చన్నీళ్ళు ఎవరైనా మీకు ఇస్తే వారు తమ ఫలము పోగొట్టుకొనరు గిన్నెడు నీళ్ళకు ప్రతిఫలం ఉందా గిన్నెడు నీళ్ళకు ప్రతిఫలం ఉందా అవును ఉంది ఇది వ్రాయబడిన మాట దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట గిన్నెడు నేళ్లకు ప్రతిఫలం ఉంది క్రీస్తు పేరిట క్రీస్తు పేరిట ప్రభువైన యేసుక్రీస్తు పేరిట గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువానికి నేను గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాను దేవుడు గిన్నెడు నేళ్ళకే ప్రతిఫలం ఉంది అంటే మీరు దేవుని కొరకు చేసే ప్రతి కార్యక్రమానికి ఎంత మంచి ప్రతిఫలాన్ని పొందుతారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి తరతరములు యుగ యుగములు దేవుని యొక్క లోకములో నిత్యత్వం మందు మీరు ప్రవేశపెట్టబడి దేవుని చేత సన్మానింపబడుతూ దేవుని చేత ఘనపరచబడుతూ ఆ సింహాసనమును పొంది మీరు అనేకమైన వాటి మీద నియమింపబడాలి అంటే కొంచెములో నమ్మకంగా ఉండండి కొంచెములో నమ్మకంగా ఉండండి ఇక్కడ దేవుడు మీరిచ్చిన వాటితో ఏదో సంపాదించుకుందామని కాదు లేకపోతే ఎవరినో ధనవంతులుగా చేద్దామని కాదు మీలో నమ్మకత్వాన్ని చూద్దామని మనందరిలో దేవుడు నమ్మకత్వాన్ని కనుగొనటానికి మాత్రమే మాటలు చెబుతున్నాడు తప్ప గిన్నెడు నేళ్లతో ఎవరికి ఏం వరుగుతుంది చెప్పండి గిన్నెడు నేళ్లతో ఎవరికి ఏం వరుగుతుందో చెప్పండి అలాగనే దేవుడు అందరికీ గిన్నెడు నీళ్ళమ్మని చెప్పడం కాదు గిన్నెడు నీళ్ళిస్తేనే నీవు నీ ఫలమును పోగొట్టుకొనవు గిన్నెడు నీళ్ళిస్తేనే నీవు ఫలాన్ని పొందుతావు మరి అలాంటప్పుడు దేవుని కొరకు నీవు ఎలా ఆలోచన చేయాలి దేవుడు నీకిచ్చినటువంటి చిన్న బ్రతుకులో దేవుడు నీకిచ్చిన ఈ తక్కువ ఆయుష్కాలంలో ఈ చిన్న అవకాశాన్ని గొప్పగా నీవు వినియోగించుకోవాలి చిన్న అవకాశాన్ని గొప్పగా నీవు వినియోగించుకోవాలి నమ్మకత్వాన్ని చూపించాలి అప్పుడు నీకు కలిగే ప్రతిఫలం ఎలా ఉంటుంది ఆయన నీకిచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుంది అంచనాలకు అందదు నీ అంచనాలకు అందదు కనుక కొంచెములో నమ్మకంగా ఉండటానికి మీ జీవితకాలం అంతా మీరు ప్రయత్నం చేయాలి కొంచెములో నమ్మకంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి కొంచెంలో నమ్మకంగా ఖచ్చితంగా ఉండితేరాలి అలా ఉన్నవారికి మాత్రమే నిత్యతో మందు గొప్ప ఫలం దక్కుతుంది ఒకవేళ కొంచెములో నమ్మకంగా ఉండకపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడులే అనుకోకండి నిత్య నరకము కూడా సిద్ధపరచబడింది కొంచెములో నమ్మకంగా ఉన్నవారికి పరలోకం నిత్య జీవం కొంచెములో నమ్మకంగా ఉండని వారికి నిత్య నరకం మధ్యలో ఇంకే మార్గం లేదు అయితే అటు లేదా ఇటు అందుకే వ్రాయబడిన ఈ మాటను కూడా చూడండి సువార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఆరో వాక్యం సువార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఆరో వాక్యాన్ని చూడండి వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు దేవుడు తక్కువ వాయుష్కాలాన్ని ఇచ్చాడు తక్కువ వాయుష్కాలంలో అసలు దేవుణ్ణి పట్టించుకోలేదు అంటే చిన్న పని చేయలేకపోయారు దేవుని కొరకు చిన్న పని చేయలేకపోయారు కనీసం గిన్నెడు నీళ్లు క్రీస్తు పేరిట ఇవ్వలేకపోయారు కనుక వీరు ఎక్కడికి పోతున్నారు చూడండి వీరు నిత్య నరకమునకు నిత్య నరకమునకు నీతిమంతులైతే నిత్య జీవమునకు దేవుని కొరకు కనీసం కొంచెము కూడా నమ్మకత్వాన్ని చూపించని వారు నిత్య నరకానికి వెళ్ళిపోయారు తమ బ్రతుకే చిన్నది అనుకుంటూ దేవుడిచ్చిన అవకాశమే చిన్నది అనుకుంటూ ఆ చిన్న అవకాశంలో దేవునికి పూర్తి విధేయతతో నమ్మకత్వాన్ని చూపించిన వారు నిత్య జీవమునకు కొనుపోబడ్డారు కనుక ప్రియులారా ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనుషుల సొంత పుస్తకాలలోని మాటలు కావు ఆకాశము భూమి గతించును కానీ ఈ మాటలు గతింపనేరవు దేవుని కొరకు మీరు పడిన ప్రతి కష్టం దేవుని కొరకు మీరిచ్చినటువంటి ప్రతి రూపాయి దేవుడు మీలో నమ్మకత్వాన్ని చూస్తున్నాడు గనక అది విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీరు నిజంగా ఆ ఫలితాన్ని పొందుతున్నప్పుడు ఆశ్చర్యపోతారు అసలు మీరేమనుకుంటారంటే నేను ఇంత చిన్న పెట్టుబడి పెట్టినందుకు ఇంత పెద్ద మొత్తమా అనుకుంటారు ఇంత చిన్న పెట్టుబడి పెట్టాను నేను అసలు మీరు మర్చిపోతారు దేవుని కొరకు మీరు చేసినది దేవుని కొరకు మీరు ఇచ్చినది మీరు మర్చిపోతారు ప్రభువా నీకు మేమెప్పుడు చేసాం నీకు మేము ఎప్పుడు ఇచ్చాం అసలు మా జీవితకాలమే చిన్నది నీ కొరకు అంత విశేషంగా మేము ఇచ్చినదేది నీ కొరకు అంత విశేషంగా మేము బ్రతికినదేది అని మీరు మర్చిపోయినా కానీ దేవుడు మాత్రం ఆయన మర్చిపోడు కదా ఆయన ప్రతిదాని జ్ఞాపకం చేస్తూ ఇదిగో మీరు విస్తారమైనటువంటి ఫలమును అనుభవించటానికి నిర్ణయింపబడ్డారు నిత్య జీవానికి మీరు పాత్రులు అనేకమైన వాటి మీద మిమ్మను నియమిస్తున్నాను అని దేవుడు తప్పనిసరిగా తెలియజేస్తాడు కనుక ఈ రహస్యం మీకు అర్థమైతే లోకమందు ఏదో పోస్ట్ ఆఫీస్లో ఒక స్కీమ్ ఉందని బ్యాంకులో ఒక స్కీమ్ ఉందని ఎప్పుడైనా ఎవరి ద్వారానైనా తెలిసినప్పుడు మీరు పరుగు పరుగున వెళ్ళి ఉన్న కాస్త మొత్తాన్ని ఆ పోస్టాఫీస్లోను లేకపోతే బ్యాంకులోనూ పెట్టి మీరు చాలా ఆనందిస్తారు నాకు ఈ విషయం తెలిసింది ఈ స్కీమ్ గురించి తెలిసింది నేను పెట్టుబడి పెట్టాను ఇప్పుడు మంచి ఫలితం నాకు వస్తుంది అని మీరు చాలా ఆనందపడిపోతూ ఉంటారు అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్కీమ్ అండి అది గిన్నెడు నీళ్ళు ఇస్తేనే మీరు ఫలం పోగొట్టుకోరు మినిమం డిపాజిట్ ఎంత మినిమం డిపాజిట్ ఎంతో చూడండి గిన్నెడు నీళ్లు క్రీస్తు పేరిట అగ్నిలో నుండి అనేక ఆత్మలు రక్షింపబడు నిమిత్తము మీరు చేసినటువంటి ప్రతి సేవ మీరు ఇచ్చినటువంటి ప్రతి పైకము తప్పనిసరిగా పరలోకమందు లెక్కలలో ఉంటుంది కనుక మీ జీవితకాలమంతా కూడా ప్రభువు నిమిత్తం మీరు బ్రతుకుతూ ఉన్న ఆయుష్కాలములో మనం బ్రతికేటువంటి మిగిలిన దినాలలో దేవుని చిత్తమును నెరవేర్చుటకే బ్రతకండి దేవుని ఆశను పరిపూర్ణం చేయుటకు బ్రతకండి కొంచెములో నమ్మకముగా ఉండుటకు నిత్యము అదే విధానంలో ఉండండి తప్పనిసరిగా దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకుని నిత్యత్వమందు పరలోకమందు అనేకమైన వాటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇస్తాడు చక్కని ఆలోచనతో ఈ విశ్లేషణను స్వీకరించి ప్రభువు నిమిత్తమైనటువంటి మీ జీవితాలను దేవుని మార్గంలో ముందు కొనసాగించుకోవాలని హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ వాక్య భాగమును నేను ఇంతటితో ముగిస్తున్నాను దయచేసి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రకటనలను గమనించండి విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు మీరు విన్నటువంటి ఈ జ్ఞానము ప్రతి బుధవారం సాయంత్రం ఏడు గంటలకు మా అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్యు టోటల్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో మీకు పొందుపరచబడుచున్నది ప్రియులారా భవిష్యత్తులో అనేక మందికి దేవుని జ్ఞానమును మరింత సులువుగా చేరువ చేయు నిమిత్తం ఈ వెబ్సైట్ అడ్రస్ను మీరందరూ కూడా జ్ఞాపకాలలో ఉంచుకోవాలని మీకు నేను సూచిస్తున్నాను చాలా సులభంగా మీరు గుర్తుంచుకోవడానికి వీలుండే విధంగా ఈ వెబ్సైట్ను రూపొందించడం జరిగింది మరలా ఆ చిరునామా తెలియజేస్తున్నాను జాగ్రత్తగా వినండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టోటల్ డాట్ కామ్ ఎస్యూటిఓటిఏఎల్ డాట్ కామ్ ఈ విషయాన్ని అనేక మందికి మీరు చేరువ చేయడం ద్వారా కూడా దేవుని వాక్యాన్ని వెబ్సైట్ ద్వారా అనేక మందికి చేర్చటానికి వారందరి యొక్క ప్రశ్నలు నివృత్తి కావటానికి వారందరూ దేవుని మార్గంలో నడుచుకోవటానికి ఎంతో అవకాశం ఉంది వీడియో రూపంలో ఆడియో రూపంలో చదువుకోవటానికి పుస్తకాల రూపంలో అన్ని విధాలుగా ఈ వెబ్సైట్ ద్వారా దేవుని జ్ఞానమును మనుషులకు చేరువ చేయటానికి సర్వం సిద్ధం చేయబడుచున్నది కనుక దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర్య ద్వారా అనేక మందిని రక్షించటానికి మీ వంతు పాత్ర కూడా మీరు పోషించాలని హృదయపూర్వకంగా నేను తెలియజేస్తూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడును మహోన్నతుడునైన మా కన్నతండ్రి ఈ సందర్భమందు మీరు మాకు దయచేసినటువంటి ఈ అద్భుతమైన రహస్యముతో కూడిన జ్ఞానమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు మీకు తెలియజేస్తున్నాము తండ్రి నైనా ఈ మాటలను విన్న తర్వాత మా బ్రతుకులను తండ్రి సంపూర్ణముగా మీకు సమర్పించుకుంటూ కొంచెములో నమ్మకముగా ఉండుట ఎంత ప్రాముఖ్యమో తెలుసుకున్నాము గనక జీవితకాలమంతయు మీకు లోబడి నమ్మకముగా తండ్రి మా యొక్క బ్రతుకునంతటినీ మీకు సమర్పించుకొనగలుగుయందు మాకు జ్ఞాననేత్రములు వెలిగించి సహాయము చేయండి తండ్రి లోకమందు ఉన్నటువంటి మిగిలిన మనుషుల వలే కాకుండా కేవలము పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడినటువంటి మాటల ప్రకారము పోయేటువంటి జీవితాలను మాకు దయచేయండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో మేల్కొలుపు వచ్చి తండ్రి ఇక మీదట వాక్యానుసారమైన బ్రతుకులను కలిగిన వారై నిత్యత్వమందు మీరెవ్వబోయేటువంటి గొప్ప ఫలితాన్ని అందుకొనటకు సిద్ధపడువారుగా ఉండగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడై నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ధన్యవాదములు